హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది హైకోర్టు నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టులోని 85 పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కింద ఆన్లైన్ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 85 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు టైపిస్టులు అయితే 43 పోస్టులు, కాపీస్ట్లు అయితే 42 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లా సబ్జెక్టు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ప్రభుత్వం నిర్ణయించే టైపింగ్ రైటింగ్ అంటే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. హ్యూమన్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే దానికి ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా శాలరీ విషయం చూసుకుంటే కనుక నెలకు 24,280 రూపాయల నుండి 72,850 రూపాయల వరకు అయితే చెల్లిస్తారు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక దీనికి ఉమ్మడి రాత పరీక్ష, అదేవిధంగా ఉమ్మడి టైపింగ్ రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు పేజ్ చూసుకుంటే కనుక ఓసీ బీసీ అభ్యర్థులకి అయితే 800 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 400 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా డేట్లు చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేది మనకైతే 10/8/2022. అదేవిధంగా ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక 25/8/2022 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ కూడా చూసుకుంటే కనుక మనకు ఇది 5/9/2022 అయితే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష డేట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక 25/9/2022 అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఇక్కడైతే మనకైతే క్లియర్గా ఉంది. ఓసీ కేటగిరీకి చూసుకుంటే కనుక మనకు 19 ఇంక్లూడింగ్ 7 ఉమెన్స్కి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి అయితే 4 ఇంక్లూడింగ్ 1 ఉమెన్స్కి అయితే ఉంటుంది. బీసీఏకి అయితే 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగాను బీసీబీకి అయితే 3 పోస్టులు, బీసీసీకి అయితే 1, బీసీడీకి అయితే 3 పోస్టులు, బీసీఈకి అయితే 1, ఎస్సీకి అయితే 6 పోస్టులు, ఎస్టీకి అయితే 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది టైపిస్ట్ పోస్టులుగా చూసుకుంటే కనుక. అదేవిధంగాను దీనికి కాపీస్ట్ చూసుకుంటే కనుక మనకు ఓసీ కేటగిరీలు అయితే 19, ఈడబ్ల్యూఎస్లు అయితే 4, బీసీఏలు అయితే 3, బీసీబీలో 3, బీసీసీలు అయితే 1, బీసీడీలు అయితే 2, బీసీఈలు అయితే 1, ఎస్సీలు అయితే 6 పోస్టులు, ఎస్టీలు అయితే 3 పోస్టులు, మొత్తం ఓవరాల్గా 42 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు ఉమెన్స్కి కూడా మెన్షన్ చేశారు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో. 19 పోస్టులోని 7 పోస్టులు అయితే ఉమెన్స్కి అయితే కేటాయించారు. అదేవిధంగా 4 పోస్టుల్లోని 1 పోస్టు ఉమెన్స్కి కేటాయించారు. ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగాను దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇందాక చెప్పాను, టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్కి అయితే కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది ఆర్ట్స్ అండ్ లేదా సైన్స్ ఆఫ్ లేదా కామర్స్ లేదా లా ఆఫ్ ది యూనివర్సిటీ నుండి మనకు ఎలిజిబిలిటీ అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ చూసుకుంటే కనుక 45 WP వర్డ్స్ స్పీడ్ ఉండాలి 1 మినిట్కి. అండ్ అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ బి పాస్డ్ ఆల్ ది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ అబోవ్ ది నోటిఫికేషన్. కంపల్సరీగా అన్ని ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి అయితే మీరు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది మీరు డైరెక్ట్గా మనకు ఆగస్టు
అయితే ఈ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది, మనకు స్టార్ట్ అవుతుంది 10/8/2022 అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. చివరి డేట్ కూడా 25/8/2022 అయితే ఎండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ కింద పెడతాను, అక్కడ నుండి అయితే మీరు పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే కనుక మీకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అయితే ఉంటుంది. ఓన్లీ తెలంగాణ పీపుల్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.